రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్కు నిరసనగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే ప్లాట్లు రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అసెంబ్లీ కన్నా నాయన్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క పేద ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ కొనసాగించాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కట్ అప్డేట్ పెట్టి పాత లేఅవుట్లు ఏవవుతున్నాయో వాటిని కూడా పంచాయతీ లేఅవుట్ల ప్లాట్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు రూపాయి ఒక దగ్గర పెట్టి లక్ష 1,50,000 ఉన్నటువంటి ప్లాట్లు ఈరోజు 10 నుంచి 15-20 లక్షల రూపాయలు అవుతున్న సందర్భంలో వారి యొక్క పిల్లల పెళ్లి కోసమనో లేదా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ప్లాట్లు కొని ఈరోజు అమ్మడానికి పోతే గత 3 నెలల నుంచి కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్లాట్ రిజిస్ట్రేషన్ కావడం లేదు. కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేసి ఈ యొక్క ప్లాట్లను పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా సందర్భంలో కూడా తను ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు అనేక అవస్థలు పడితే కూడా ఏ ఒక్కరోజు ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు. దానికి తోడుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ యొక్క హామీలు నెరవేర్చలేక మిగులు పరిస్థితితో ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఖజానా ఖాళీ చేసి అప్పుల భూమిలో తీసుకెళ్తా ఉన్నారు. వారు చేసినటువంటి అవినీతి వల్ల ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి బడ్జెట్ ఈరోజు లోటు బడ్జెట్ అయింది. దాన్ని పూడ్చడం కోసం అని చెప్పేసి అని ఈరోజు ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, అదేవిధంగా ధరణి వెబ్సైట్ తెచ్చి సన్నకారు రైతులకు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు ఎన్నికల సమయంలో రైతులకని డబ్బులు వేస్తా అని చెప్పారు కానీ ఏ ఒక్కరికి కూడా ఎలక్షన్ల ముందు వేసి తప్ప ఈరోజు వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ల కోసం అని చెప్పి అప్లికేషన్లు పెట్టుకుంటే ఏ వరకు కూడా కొత్త వాళ్ళకు వచ్చిన సందర్భం లేవు. గత ఎన్నికల్లో మీరు 57 సంవత్సరాల వాళ్ళకే పెన్షన్లు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగభృతి ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగులకు కూడా ఇలా నిరుద్యోగభృతి ఇచ్చిన సందర్భం లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు మీ యొక్క కూతుర్ను నిజామాబాద్లో ఓడగొట్టిరు, మీ యొక్క అల్లుడిని దుబ్బాకలో ఓడగొట్టిరు, మొన్న నీ కొడుకు హైదరాబాద్ GHMC ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఇకనైనా కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి అని చెప్పి నువ్వు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రజల ముందుకు వచ్చి ప్రజల యొక్క యోగక్షేమాలు, కష్టసుఖాలు తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఏడల రాబోయే రోజుల్లో నీ అల్లునికి కానీ నీ కొడుకు కానీ ఏ విధంగా బుద్ధి చెప్పిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే. ఇవాళ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వచ్ఛమైన పాలన అందిస్తూ ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలోనికి తీసుకెళ్తా ఉన్నారు. కానీ మీ యొక్క అవినీతి వల్ల, మీ యొక్క అర్ధరహితమైన పాలన వల్ల ఇలాగ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ నుండి ఇవాళ అప్పుల ఊబిలోకి పోతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ గతమైపోయింది. ఇవాళ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంత వాసి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గతంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు ఓబీసీ అధ్యక్షులైన వీరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయదుందుబి మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి తోడుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 3 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయము నిర్మించలేకపోతా ఉన్నారు, అటు MRO కార్యాలయం నిర్మించలేకపోతా ఉన్నారు. మీరు చెప్పారు ఈ యొక్క ప్రాంతంలో అక్కడ యాచారంలో గాని ఇటు కొంగరకలంలో గాని డబుల్ బెడ్రూమ్ల కోసం అని చెప్పి శంకుస్థాపన చేశారు. అక్కడ ఒక ఇటుక పెట్టిన దాఖలాలు లేవు. మంచాల్లో కట్టి రియాలట్ కూడా వారికి ఇవ్వడం ఓపెన్ చేయడం లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు మీరు ఈ ప్రాంతంలో భూ బకాసురులుగా ముందుకు పోతా ఉన్నారు. ఇబ్రహీంపట్నం డిపో పక్కకున్నటువంటి కరీముల్లా ఖాన్ భూమికి సంబంధించిన భూములు లేఅవుట్ వేసిరు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఫార్మాసిటీ తాలూకాలో గాని తట్టికానా భూముల్లో గాని మీరు చేసినటువంటి అవినీతిని బయట పెడతాం. ఈ యొక్క ప్రాంతం గతంలో గ్రామీణ ప్రాంతం ఉండే ఈ యొక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గాని ఆదిపట్ల గాని దుర్గయంజాలు గాని పెద్దంపరిపేట గాని మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని మున్సిపాలిటీలుగా మార్చారు. కానీ ఇక్కడ చూడండి ఈ యొక్క రోడ్డు కూడా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఈ యొక్క మున్సిపాలిటీలకు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ డబ్బులతోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రజల యొక్క డబ్బులను పన్నుల రూపేనా ఇంటి ట్యాక్స్ రూపేనా ఇంటి యొక్క పర్మిషన్ల రూపేనా వసూలు చేసి మీరు అవినీతిమయం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఈ యొక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 3 కోట్ల అవినీతి జరిగిందని. మీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రి గాని అధికారులు గాని మా యొక్క డిమాండ్ని స్వీకరించి ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేరని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెచ్చి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలో ప్లాట్ రిజిస్ట్రేషన్ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేని వేళలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి మీ యొక్క మెడలు వంచే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, and for more videos please subscribe to our channel.